धनधान्य प्रयोगेषु विद्या संग्रहेषु च आहारे व्यवहारे च त्यक्त लज्जा सुखी भवेत्। సిగ్గు సంకోచాలు ఎప్పుడు పడాలో తెలియపరుస్తూ ధనము ఆహార ధాన్యాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు విద్య నేర్చుకుంటున్నప్పుడు భోజనము చేయనప్పుడు మరియు ఇరువురి మధ్య లావాదేవీలప్పుడు సిగ్గుని వదిలిపెట్టినవాడే సుఖంగా ఉంటాడు। దిగువ పేర్కొనబడిన విషయాలలో సిగ్గు పడకుండా ఉండడమే లాభదాయకమవుతుంది। ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చేటప్పుడు ఎవరి వద్ద నుండి అయినా పుచ్చుకుంటున్నప్పుడు లేక తాను ఇచ్చిన సొమ్మును ఎవరి వద్ద నుండి అయినా తిరిగి పుచ్చుకుంటున్నప్పుడు ఆహార ధాన్యాలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు సిగ్గు సంకోచాలు పడకూడదు। ఈ ప్రకారము విద్య నేర్చుకుంటున్నప్పుడు పాఠం బోధపడకపోతే లేక ఏవైనా అనుమానాలు వస్తే భోంచేస్తున్నప్పుడు లేక వ్యవహారం నడిపిస్తున్నప్పుడు సిగ్గు పడకూడదు। వాస్తవానికి ఇచ్చి పుచ్చుకున్నప్పుడు మనిషి వ్రాత మూలకంగా ఉంచుకొనుట మేలు। విద్య నేర్చుకుంటున్నప్పుడు తినడం త్రాగడం విషయంలో కూడా సిగ్గుపడితే పని స్థిరంగా జరగదు। సంబంధీకులతో వ్యవహారంలో మాట తీరు సుమధురంగా నిజాయితీతో స్పష్టంగా ఉండాలి। అందుచేత వ్యక్తి సంకోచాన్ని వదిలిపెట్టి ఎల్లప్పుడూ నిజాలని మాట్లాడాలి మరియు వ్యవహార తరహాలో ఉంచుకోవాలి। డబ్బు ఇచ్చి పుచ్చుకునటలో పద్దులు వేసుకునట తప్పనిసరి। దంపతులు పడకగదిలో సిగ్గుపడినచో వ్యవహారం ముందుకు సాగదు। ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।